हेलो फ्रेंड्स मन को वीटा एडिटर ऐप मंची मंची अपडेट्स अच्छे वच्चाई सो अवेंटो इप्पुडु ई वीडियो चुप्ता वीडियो ने लाइक फर्स्ट वीटा एडिटर ऐप ओपन चेसुकोंडि अंड मी मोबाइल लेकिन प्ले स्टोर नुंचि मीरु ईजीगा दीनि इंस्टॉल चेसुकोवच्चु वीटा एडिटर अनेदि ओक फ्री वीडियो एडिटिंग ऐप मंची वीडियो एडिटिंग ऐप सो वीटा एडिटर ऐप मनं ओपन चेसुकुंटे मनकु टोटल गा ओक 4 अपडेट्स अयिते वच्चायि सो వచ్చిన అప్డేట్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఖచ్చితంగా ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు సో ఇందులో మీకు చాలా మంచి మంచి ఫీచర్స్ అండ్ టూల్స్ అయితే మీకు కనిపిస్తాయి సో ఫస్ట్గా ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు వీటా ఐటమ్ ఇక్కడ టాప్లో మీరు చూడొచ్చు ఇక్కడ స్పీడ్ కట్అవుట్ టెక్స్ట్ టు స్పీచ్ అనేది ఈ 3 కూడా మనకు కొత్తగా వచ్చిన అప్డేట్స్ అనమాట సో ఈ అప్డేట్స్ ఎలా ఉంటాయో చెప్తాను సో నాకు బాగా నచ్చిన 2 అప్డేట్స్ ఏంటంటే ఇక్కడ స్పీడ్ అండ్ అలాగే ఇక్కడ కట్అవుట్ సో ఈ రెండు అప్డేట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అవేంటో ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఏదైనా ఒక వీడియోని అయితే నేను ఇంపోర్ట్ చేసుకుంటాను సో ఇక్కడ చూడండి ఒక వీడియో నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను సో ఇక్కడ చూడండి మనకు వీటా ఎడిటర్లో ఒక కొత్త టూల్ అయితే వచ్చింది సో అదేంటంటే మనకి ఇక్కడ కట్అవుట్ అనమాట సింపుల్గా ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ కట్అవుట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ సింపుల్గా మనం ఈ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది కదా సో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసుకున్నట్లయితే సో సింపుల్గా ఇక్కడ ఆటో ఆప్షన్ క్లిక్ చేసుకుంటే సో మనకు ఈ వీడియో ఇక్కడ ప్రోగ్రెసింగ్ అనేది అవుతుంది సో ఈ వీడియో ఉంది కదా సో వీడియోలో మనకు ఆబ్జెక్ట్ మాత్రమే మిగులుతుంది అండ్ మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కట్ అయిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిన అప్డేట్ అనమాట ఫస్ట్గా ఈ అప్డేట్ అనేది మనకు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో ఉండేది దాని తర్వాత మనకి ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్తో మనకు కైన్ మాస్టర్లో వచ్చింది సో దాని తర్వాత మనకు ఇన్షాట్ ఎడిటర్ యాప్లో సేమ్ కట్అవుట్ అనే నేమ్తో వచ్చింది అండ్ దీని తర్వాత ఇప్పుడు మనకు ఇది వీటా ఎడిటర్ యాప్లో కూడా వచ్చేసింది అనమాట సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా మంచి అప్డేట్ మనకు ఇక్కడ వీడియోలో ఏదైనా గ్రీన్ స్క్రీన్ యూజ్ చేయకపోయినా సరే మన వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకొని మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగా మంచి అప్డేట్ అయితే చెప్పొచ్చు అనమాట మనకు వీటా ఎడిటర్ యాప్ నుంచి కట్అవుట్ అనేది సో ఇది ఇన్ ప్రోగ్రెస్ అనేది అవుతుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 80% అయిపోయింది జస్ట్ వెయిట్ చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్స్ అనేవి మనకు ఏ విధంగా వస్తాయి ఒకసారి చూడండి సో మన వీడియో నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఒక క్లీన్ ఒక పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఈజీగా ఈ విధంగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా సో అంత పర్ఫెక్ట్గా రానప్పటికీ మనకి ఇక్కడ లేయర్గా వీడియో తీసుకుంటే ఆ లేయర్ వీడియో నుంచి మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో మీకు ఇక్కడ అంత క్లారిటీగా అయితే కనిపించకపోవచ్చు సో సింపుల్గా ఇక్కడ ఏదైనా ఒక వీడియోని యాజ్ ఇక్కడ పిఐపి ఆప్షన్ ద్వారా ఇక్కడ లేయర్గా యాడ్ చేసుకుంటే మనం ఇక్కడ ఆ వీడియో నుంచి మనం ఈజీగా బ్యాక్గ్రౌండ్ అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకు స్పీడ్ అనమాట మనకు స్పీడ్లో సింపుల్గా ఇక్కడ స్మూత్ స్లో మోషన్ అనేది వచ్చేసింది అనమాట సో ఇదొక్కటి మనకు వీటా ఎడిటర్ యాప్లో తక్కువ ఉండే సో ఇప్పుడు అది కూడా వచ్చేసింది సో మీరు ఎలాంటి ఒక లో క్వాలిటీ నార్మల్గా లో క్వాలిటీ వీడియో ఉన్నా సరే దాన్ని స్మూత్గా స్లో మోషన్లోకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా సో ఇక్కడ స్టాండర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ నార్మల్గా వీడియో స్పీడ్ అనేది 1x ఉంది సో ఇక్కడ దీని స్పీడ్ నేను ఇక్కడ 3x చేసేసుకుంటాను సో ఇప్పుడు ప్లే చేస్తే మనకి చూడండి వీడియో అనేది ఇక్కడ స్ట్రక్ అవుతుంది సో ఇక్కడ స్ట్రక్ అంతా స్మూత్గా అయితే స్లో మోషన్ అనేది రావడం లేదు సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనకి ఇక్కడ స్మూత్ అనే ఆప్షన్ చూడండి ఇక్కడ ఓకే సో ఇక్కడ బాక్స్లో మనం టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకి ఇక్కడ స్మూత్ స్లో మోషన్ అనేది అప్లైడ్ అని వచ్చేసింది సో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి ఎంత స్మూత్గా మన వీడియో అనేది వస్తుందో సో చూడండి ఇప్పుడు సో మన వీడియో అనేది చాలా స్మూత్గా స్లో మోషన్లోకి వచ్చేస్తుంది అనమాట ఓకే చాలా ఈజీగా మనం ఇక్కడ ఎలాంటి లో క్వాలిటీ వీడియో ఉన్నా సరే సో దాన్ని స్మూత్గా స్లో మోషన్లోకి నార్మల్గా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు వచ్చిన సెకండ్ అప్డేట్ సో ఈ రెండు అనేది నాకు చాలా బాగా నచ్చిన అప్డేట్స్ అనమాట అండ్ ఇంకా మనకి ఇక్కడ ఎఫెక్ట్స్లో మనకి ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ ఏఐ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో ఈ ఏఐ ఎఫెక్ట్స్లో మనకి ఇక్కడ కొన్ని ఒక ఎఫెక్ట్ అనేది వచ్చింది సో అది అంత ఇంపార్టెంట్ అప్డేట్ కాకపోవచ్చు అయినా ఇది నార్మల్గా ఇది అదొక మంచి అప్డేటే మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఫేస్ ఎఫెక్ట్లో కూడా చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే వచ్చాయి మనకి ఇక్కడ సో ఇక్కడ గ్లోబులర్ అలాగే ఇక్కడ ఫేస్ ట్రాకింగ్ ఎఫెక్ట్ సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన మంచి మంచి అప్డేట్స్ అనమాట సో వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక మంచి అప్డేట్ ఏంటంటే మనకు టెక్స్ట్ టు స్పీచ్ అనమాట సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక టెక్స్ట్ని మీరు ఎంటర్ చేసుకోండి సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ని ఇక్కడ సింపుల్గా ఎంటర్ చేసుకుంటాను సో ఇప్పుడు దీన్ని మనం స్పీచ్లోకి మనం ఒక పర్సన్ వాయిస్తో మాట్లాడుతున్నట్టు మనం ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనం ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అని ఒక ఆప్షన్ అయితే వచ్చేసింది సో దీని మీద క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ ఇంగ్లీష్ స్పానిష్ కొరియన్ జపానీస్ అని చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి సో ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని మనం స్పీచ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేసుకుంటాను Hang on tech.
Palantech. 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 ఓకే సో ఇక్కడ విన్నారు కదా సో ఈ విధంగా మనం టెక్స్ట్ని మనం ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో చైనీస్ జపనీస్ ఈ విధంగా ఇంగ్లీష్ స్పానిష్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో మనం టెక్స్ట్ని మనం స్పీచ్ అయ్యే విధంగా ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అనమాట ఓకే సో ఇక్కడ జర్మన్ సో చాలా లాంగ్వేజ్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ మనం వేరియేషన్లో మనం మన వాయిస్ని అయితే ఈ విధంగా టెక్స్ట్ టు స్పీచ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇది కూడా చాలా అంటే చాలా మంచి అప్డేట్ అనమాట మనం ఓకే సో ఇది కూడా నాకు బాగానే నచ్చింది అప్డేట్ ఓకే సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఓకే అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకుంటే మనం ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఏఐ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది మనకు సో ఇది ఈ వీడియోలో మనం అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు సో వేరే వీడియోలో మనకు ఇక్కడ ఏఐ ఎఫెక్ట్స్ అనేది ఒక ఎఫెక్ట్ అనేది కొత్తగా వచ్చింది సో అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ ఐజీ రీల్స్ యొక్క టెంప్లెట్స్ అనేవి చాలా కొత్త టెంప్లెట్స్ అనేవి వచ్చాయన్నమాట సో టోటల్గా ఇవైతే బాగా మంచి మంచి అప్డేట్స్ అయితే మనకు బీటా ఎడిటర్ యాప్లో అయితే వచ్చాయి ఫ్రెండ్స్ సో అందులో ముఖ్యంగా ఇక్కడ స్మూత్ ప్రమోషన్ అండ్ కట్అవుట్ అనేది చాలా బాగా మంచి మంచి అప్డేట్స్ అనేది చెప్పవచ్చు అనమాట అండ్ ఇక్కడ వీటా అనేది ఒక మంచి వీడియో ఎడిటింగ్ యాప్ సో ఇంకేదైనా వీటా ఎడిటర్ యాప్కి సంబంధించి మీకు ట్యూటోరియల్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నుంచి ఒక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ